నమస్కారం సీకే న్యూస్ కు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు కట్టమంచి శిరిడి విశ్వసాయిబాబా ఆలయంలో ఘనంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు చాముండేశ్వరి దేవి అలంకారంలో అభయమిచ్చిన జగన్మాత ప్రత్యేక పూజలు నిర్వహించిన డాక్టర్ సీకే లావణ్యబాబు జిల్లాలో ఘనంగా మేరా మట్టి మేరా దేశ్ వేడుకలు స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుందామని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ తిరుమలలో నేత్రపర్వంగా శ్రీవారి నవరాత్రి ఉత్సవాలు గరుడ వాహనంపై భక్తులను కటాక్షించిన జగన్నాథుడు గ్రామదేవత పొన్నెమ్మన్న ఆలయంలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు మీనాక్షి అలంకారంలో దర్శన భాగ్యం కల్పించిన లోకరక్షకి వార్తల్లోని వివరాలు చండ ముండ రాక్షసుల సంహారం కోసం కాళికాదేవి చాముండేశ్వరిగా ఉగ్ర రూపం దాల్చింది అదే రూపంతో భక్తులను అనుగ్రహించింది ఈ అపూర్వ ఘట్టం కట్టమంచి శిరిడి విశ్వసాయిబాబా ఆలయంలో బుధవారం రాత్రి ఆవిష్కృతమైంది దీంతో మూలపుట్టమ్మ నవరాత్రి బ్రహ్మోత్సవాలు నాలుగో రోజుకు చేరింది ఈ సందర్భంగా డాక్టర్ సీకే లావణ్యబాబు బాబా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి శాస్త్రోక్తంగా సహస్రనామ కుంకుమార్చన గావించారు చాముండి చాముండా లేదా చాముండేశ్వరి హిందూ దేవత దేవి యొక్క ఉగ్ర అవతారం ఈమె సప్తమాతృకుల్లో ఒకరు ఈమె దుర్గాదేవి యొక్క సైన్యంలోని 81 మంది తాంత్రిక దేవతలలో ఒక ముఖ్యమైన యోగిని చాముండా పేరు ఆమె సంహరించిన చండ ముండ అనే ఇద్దరు రాక్షసుల కలయికతో ఏర్పడింది ఈమెను కాళికాదేవికి దగ్గరగా పోలుస్తారు ఈమెను కొన్నిసార్లు పార్వతీదేవిగా కూడా కొలుస్తారు భక్తులు జంతుబలినిచ్చి మద్యంతో సహా రావి మరిచెట్టు మూలంలో పూజిస్తారు ఈమె ప్రాథమికంగా ఆదివాసుల దేవతగా ప్రాచీన కాలం నుండి భక్తుల పూజలు అందుకుంటోంది చాముండి మధ్య భారతదేశంలోని వింధ్యా పర్వతాలలో నివసించే ముండా ప్రజల ఆరాధ్య దేవత ఏడుగురు తల్లులలో ఒకరుగా మహాభారతం దేవీ పురాణం విష్ణు ధర్మోత్తర పురాణం మొదలైన హిందూ గ్రంథాలలో ప్రస్తావించబడింది సప్తమాత్రకుల శిల్పాలలో ఈమెను ఎల్లోరా ఎలిఫెంటా గుహలలో చూడవచ్చు దేవీ పురాణంలో మాతృకలు రాక్షస సంహారంలో వినాయకునికి సహాయం చేసినట్లు పేర్కొనబడి ఉంది మాండవ్య మహాముని పంచమాతృకల్లో ఒకరిగా చాముండిని పూజించాడు వీరిని బ్రహ్మ హరిశ్చంద్రుడు పడుతున్న కష్టాలను చూసి వాటి నుండి అతనిని రక్షించడానికి సృష్టించాడని ప్రాశస్త్యం ఉంది ఆ జగన్మాత నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం నాడు కట్టమంచి బాబా ఆలయంలో చాముండేశ్వరి దేవిగా ఉగ్ర రూపంలో భక్తులకు అభయమిచ్చారు ఈ సందర్భంగా డాక్టర్ సీకే లావణ్యబాబు బాబా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆపై శాస్త్రోక్తంగా సహస్రనామ కుంకుమార్చన గావించి కన్య పూజ సుమంగళి పూజలను ఆగమోక్తంగా నిర్వహించారు అనంతరం ముత్తైదులకు పసుపు కుంకుమను అందజేసి తీర్థప్రసాదాల వితరణ గావించారు ఆపై వాహన సేవకు ఉభయదారులుగా వ్యవహరించిన దాతలను ఘనంగా సన్మానించారు బాబా ఆలయంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజర్ నారాయణ రెడ్డి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉదయ భాస్కర కిరణం నీ పదముల కొలువగా నీ ముంగిట నిలచెను అమ్మా ఇక మేలుకు ప్రభాత గీతికలు గంధర్వులు పలుకగా సప్త మహర్షులు నిన్ని పూజింపగ నిలచిరి అమ్మా పరమేశ్వరి జనని జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే సకల సురలు భక్తి మీర నిన్నే ధ్యానించుతూ నీ పావన సన్నిధిలు కైమూర్చి నిలచిరి అమ్మా పరమేశ్వరి జనని జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే పరమేశుని ఒడిలోన పవళించిన మా తల్లి యోగ నిదుర చాలించి మేలుకు మహేశ్వరి అష్టాదశ పీఠముల అలరు దివ్య రూపిణి అఖిల లోక నాయకి జననీ భవానీ అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే
శ్రీ శాంకరి దేవిగా శ్రీలంకలో వెలసిన శ్రీ చక్ర నివాసిని శ్రీ దుర్గా భవాని అమ్మా పరమేశ్వరి జనని జగదీశ్వరి శ్రీ దుర్గా భవాని గౌరీ నమోస్తుతే కామాక్షి దేవి వై కంచిలో నామరిన కరుణామృత వర్షిణి జనని దాక్షాయణి అమ్మా పరమేశ్వరి జనని జగదీశ్వరి శ్రీ దుర్గా భవాని గౌరీ నమోస్తుతే శ్రీ సింహళదేవిగా ప్రత్యుమ్నమునందున ప్రభవించే మా తల్లి శ్రీతకల్పవల్లి అమ్మా పరమేశ్వరి జనని జగదీశ్వరి చాముండి దేవిగా కంసనగరమందున కొలువుదీరినావుగా అమ్మా శివాని అమ్మా పరమేశ్వరి జనని జగదీశ్వరి శ్రీ దుర్గా భవాని గౌరీ నమోస్తుతే జోగులాంబదేవియై అలంపురమునందున అలరారే తల్లివే ఆది పరాశక్తివే భ్రమరాంబిక రూపుతో శ్రీశైల క్షేత్రములో మల్లికార్జుని మదిలు విలసిల్లే తల్లివి అమ్మా పరమేశ్వరి జనని జగదీశ్వరి శ్రీ దుర్గా భవాని గౌరీ నమోస్తుతే మహాలక్ష్మి తేజమై కొల్హాపురమందున కళ్ళలోలికే తల్లివి జనని కళ్యాణి అమ్మా పరమేశ్వరి ఏకవేణిగా దేవిగా మహూర్యాం నందున ఆశ్రితులను ఆదరించు అమ్మవు నీ వేలే అమ్మా పరమేశ్వరి జనని జగదీశ్వరి శ్రీ దుర్గా భవాని గౌరీ నమోస్తుతే మహాకాళి దేవి వై ఉజ్జయిని పురములో భక్త కోటిను ఉద్ధరించు మహాశక్తి నీవే అమ్మా పరమేశ్వరి జనని జగదీశ్వరి శ్రీ దుర్గా భవాని గౌరీ నమోస్తుతే పురుహూతిక దేవిగా పిఠాపురములో వెలసి పరదాసుల పాలించే తల్లి వినీవే కదా అమ్మా పరమేశ్వరి జనని జగదీశ్వరి శ్రీ దుర్గా భవాని గౌరీ నమోస్తుతే శ్రీ గిరిజాదేవిగా ఓడ్యాణమునందు నిలచి అభయములను ప్రసాదించు అఖిలాండ నాయకి మాణిక్య దేవి వై చిత్రకూటములోన చెలువొందే శ్రీకరి శ్రీ శంభు మనోహరి అమ్మా పరమేశ్వరి జనని జగదీశ్వరి శ్రీ దుర్గా భవాని గౌరీ నమోస్తుతే కామరూపా దేవిగా హరిక్షేత్రములో వెలసి కొంగు పసిడిగా భక్తుల పాలించే తల్లి అమ్మా పరమేశ్వరి ప్రయాగ క్షేత్రంలో నా మాధవేశ్వరి దేవిగా మహిమలెన్ను చూపించే జనని రుద్రాణి అమ్మా పరమేశ్వరి జనని జగదీశ్వరి శ్రీ దుర్గా భవాని గౌరీ నమోస్తుతే శ్రీ వైష్ణవి దేవిగా జ్వాలా క్షేత్రములోన విలసిల్లే మా తల్లి విశ్వాంతరంగిణి అమ్మా పరమేశ్వరి జనని జగదీశ్వరి
సర్వమంగళాదేవిగా గయలో నిలిచావుగా దయతో మము పాలించే శ్రీమంగళ గౌరీ విశాలాక్షి రూపముతో కాశీ క్షేత్రంలోన విశ్వేశుని హృదయములో విలసిల్లే తల్లీ అమ్మా పరమేశ్వరి జనని జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే సరస్వతీ దేవి వై కాశ్మీరమునందున కళలు చిందు శ్రీవాణి జనని గీర్వాణి అమ్మా పరమేశ్వరి కలకత్తా నగరంలో కాళికాదేవి వై కరుణ సుధను ప్రసరించే అనంత తేజోమయి అమ్మా పరమేశ్వరి జనని జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే బెజవాడ దుర్గ వై భక్తులను పాలించే పరాశక్తి రూపిణి అద్భుత సుగుణామణి అమ్మా పరమేశ్వరి విజయవాడనందున ఇంద్రకీలాద్రిపై కనక దుర్గ రూపుతో కళలులికే తల్లే అమ్మా పరమేశ్వరి జనని జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే భారతదేశ సమగ్రతను దేశ ఔన్నత్యాన్ని కాపాడదామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం మేరా మట్టి మేరా దేశ్ కలశయాత్రలో భాగంగా జరిగిన ర్యాలీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశ సమగ్రత సౌభాతృత్వాన్ని పెంపొందించే విధంగా ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా మేరా మట్టి మేరా దేశ్ కార్యక్రమం చేపట్టి మట్టిని సేకరించి దేశ రాజధానిలోని పార్లమెంటుకు పంపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 9న స్వాతంత్ర సమరయోధులకు సన్మానం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ నెల 31 వరకు ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామాలు మండలాల నుంచి సేకరించిన మట్టిని పార్లమెంటుకు పంపడం జరుగుతుందన్నారు. నేల తల్లికి నమస్కారం, వీరులకు వందనమని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన మట్టిని కలెక్టర్ ఇతర అధికారుల సమక్షంలో కలశంలో భద్రపరచడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులచే వందే మాతరం అంటూ దేశభక్తిని పెంపొందిస్తూ సాగిన నృత్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పంచపాన్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిఆర్వైఎన్ రాజశేఖర్, ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్ డిప్యూటీ కమాండెంట్ ఆశీష్, జెడ్పీ వైస్ చైర్మన్ రమ్య, జెడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, వామపీడి గంగా భవానీ, హౌసింగ్ పీడీ పద్మనాభం, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. సత్కరించుకుంటూ మనం ఆజాదీక అమృత మహోత్సవ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు కార్యక్రమాలు చేయడం తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు మనం ఈ కలశయాత్రని ప్రతి గ్రామం నుంచి సేకరించి మండలం దగ్గరికి, మండలం నుంచి తర్వాత మళ్ళీ జిల్లా వ్యాప్తంగా ఈ మట్టి సేకరించి గవర్నమెంట్ ఢిల్లీ వరకు పంపించే ఒక కార్యక్రమం చేయడం జరిగింది. కొంచెం వినూత్నంగా చేయడం జరిగింది ఈసారి. అందులో భాగంగా మన ఇవాళ ఇక్కడ అందరం హాజరు అవ్వడం అండ్ మళ్ళీ ఒకసారి మనం ఈ స్వాతంత్ర సమరయోధుని తర్వాత మన భారతదేశం సంబంధించి పేట్రియటిజం గుర్తు చేసుకుని చాలా ఆనందంగా ఉన్నాయి అండ్ ఐ రియల్లీ థ్యాంక్యూ అండ్. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన గరుడ వాహన సేవ 5వ రోజు రాత్రి వైభవపేతంగా సాగింది.
గరుడ వాహన సేవకు భక్తులు పోటెత్తారు. వేద స్వరూపుడైన గరుత్మంతుడు వైదికములైన సామాదులకు ప్రతిరూపాలైన అంగ ప్రత్యంగాలు కలవాడు. శ్రీ మహావిష్ణువు గరుడు సమ్మేళనం వేద స్వరూప శీర్షాలుగా తెలుస్తుంది. 9 రోజుల ఉత్సవాలలో 5వ రోజు అనగా పంచవేదాలు గరుడు పంచాక్షరలోని పంచవర్ణ రహస్యం తెలిపే విధంగా స్వామివారి గరుడోత్సవం జరిగింది. దాసుడిగా మిత్రుడిగా విసనకర్రగా ఆసనంగా ఆవాసంగా ధ్వజంగా అనేక విధాలుగా గరుత్మంతుడు శ్రీనివాసుని సేవిస్తున్నాడు. స్వామి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికేది గరుడు. గరుడ వాహనంపై విహరించే ఉత్సవమూర్తికి ధ్రువబేరమైన వెంకటేశ్వర స్వామికి భేదం లేదని చెప్పడానికే నిత్య మూలమూర్తి ఆభరణాలైన మకరకంఠి సహస్రనామమాల లక్ష్మీహారాలను అలంకరిస్తారు. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఈ అరుదైన ఆభరణాలు గర్భాలయం నుండి వెలుపలకు వస్తాయి. అందుకే ఏ వాహనానికి లేని విశిష్టత గరుడ వాహనం సంతరించుకుంది. గరుడ వాహనంలో మూలమూర్తికి అలంకరించే మకరకంఠి సహస్రనామ లక్ష్మీహారాలు స్వామివారి భుజస్కంధాల నుండి గరుడి పాదాల వరకు అలంకరించి ఉంటారు. విద్యుత్ కాంతులు వెలుగులలో దేదీప్యమానంగా ప్రకాశిస్తుంటుంది ఈ బంగారు వజ్రాభరణాలు. గరుడోత్సవంలో స్వామి ఒక్కరే పాల్గొంటారు. ప్రసన్న వదనుడిగా గరుత్మంతుడిపై ఊరేగే వెంకటేశ్వరుని దర్శించడం ద్వారా సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పెరటాసి మాసం కావడంతో వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకొని స్వామివారి గరుడ వాహన సేవను తిలకించారు. 4 మాడవీధుల్లో భక్తజనంతో కిక్కిరిసిపోయింది. తిరుమలగిరులు గోవిందనామ స్మరణతో మారుమోగాయి. గరుడ వాహనంపై ఊరేగుతున్న మలైప్ప స్వామి వారిని చూసి భక్తులు కర్పూర నీరాజనాలు పలికారు. శ్రీరాముడు రావణుని గెలిచిన రోజు, దుర్గాదేవి మహిషాసురమర్దుని సంహరించిన రోజు కూడా. నవరాత్రులు పండగే. దేశమంతటా నవరాత్రి శోభ ఉట్టిపడుతోంది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు పొన్నెమ్మన్ ఆలయంలో కొరుదీరిన అమ్మవారు మీనాక్షిదేవి అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ సికే లావణ్యబాబు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రామదేవత పొన్నెమ్మన్ ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంబరానంటుతున్నాయి. పండుగ వాతావరణంలో దుర్గామాతను ప్రజలు మనసారా దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. రోజుకో వాహన సేవలో కొలుదీరిన అమ్మవారికి ఆలయ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సికే లావణ్యబాబు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి అమ్మవారు మీనాక్షిదేవిగా భక్తులకు అభయం ఇచ్చారు. ముక్త మనోహర సౌందర్యంతో దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో కొలుదీరిన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేసి ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇచ్చారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల వితరణ గావించి ప్రసంగించారు. గ్రామదేవత పొన్నెమ్మన్ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. జగన్మాత కృప చిత్తూరు ప్రజలపై ఉండాలన్నారు. మెడ నిండా హారాలు దుర్గమ్మకు, కనక దుర్గమ్మకు, సిగలోన ఎన్ను పూలు దుర్గమ్మకు, కనక దుర్గమ్మకు, మెడ నిండా హారాలు దుర్గమ్మకు, కనక దుర్గమ్మకు, సిగలోన ఎన్ను పూలు దుర్గమ్మకు, కనక దుర్గమ్మకు, అదో బంగారు ముక్కు పోగు దుర్గమ్మకు, కనక దుర్గమ్మకు, వేపాకు తోరణాలు దుర్గమ్మకు, కనక దుర్గమ్మకు తల్లి, బంగారు ముక్కు పోగు దుర్గమ్మకు, కనక దుర్గమ్మకు, వేపాకు తోరణాలు దుర్గమ్మకు, కనక దుర్గమ్మకు, వేడుకతో సంబరాలు దుర్గమ్మకు, కనక దుర్గమ్మకు, వేల కొలది భక్తులంట దుర్గమ్మకు, కనక దుర్గమ్మకు, వేడుకతో సంబరాలు దుర్గమ్మకు, కనక దుర్గమ్మకు, వేల కొలది భక్తులంట దుర్గమ్మకు, కనక దుర్గమ్మకు, అమ్మా దుర్గమ్మ తల్లి కరుణించమ్మా, మమ్ము కాపాడమ్మా, తల్లి దుర్గమ్మ తల్లి దయ చూడమ్మా, నీకు దండాలమ్మా, అమ్మా దుర్గమ్మ తల్లి కరుణించమ్మా, మమ్ము కాపాడమ్మా, తల్లి దుర్గమ్మ తల్లి దయ చూడమ్మా, నీకు దండాలమ్మా, అరే అరే మెడ నిండా హారాలు దుర్గమ్మకు, కనక దుర్గమ్మకు,
సిగలో నా ఎన్న పూలు దుర్గమ్మకు కనక దుర్గమ్మకు అమ్మా నిండా హారాలు దుర్గమ్మకు కనక దుర్గమ్మకు సిగలో నా ఎన్న పూలు దుర్గమ్మకు కనక దుర్గమ్మకు కలకత్తా కాలికవు నీవే అమ్మా భద్రకాళికవమ్మా బెజవాడ కొండ పైన వెలసినవమ్మా మా కనక దుర్గమ్మ కలకత్తా కాలికవు నీవే అమ్మా భద్రకాళికవమ్మా బెజవాడ కొండ పైన వెలసినవమ్మా మా కనక దుర్గమ్మ కొండ ఎక్కి నీ సన్నిధికొచ్చేమమ్మా మమ్ము దీవించమ్మా మా పిల్ల పాపలను చల్లగా చూడు మా కనక దుర్గమ్మ సన్నిధికొచ్చే మమ్మా మమ్ము దీవించమ్మా మా పిల్ల పాపలను చల్లగా చూడు మా కనక దుర్గమ్మ మెడ నిండా హారాలు దుర్గమ్మకు కనక దుర్గమ్మకు సిగలో నా ఎన్న పూలు దుర్గమ్మకు కనక దుర్గమ్మకు తల్లి దుర్గమ్మ హారాలు దుర్గమ్మకు కనక దుర్గమ్మకు సిగలో నా ఎన్న పూలు దుర్గమ్మకు కనక దుర్గమ్మకు శ్రీశైల భ్రమరాంబవు నీవే తల్లి మా దుర్గమ్మ తల్లి తిరుపతిలో పద్మావతి నీవే తల్లి మా దుర్గమ్మ తల్లి శ్రీశైల భ్రమరాంబవు నీవే తల్లి మా దుర్గమ్మ తల్లి తిరుపతిలో పద్మావతి నీవే తల్లి మా దుర్గమ్మ తల్లి నీ మహిమల ముచ్చట్టు పాడుకుంటాము నిన్ను వేడుకుంటాము మా గుండె నిండ నిన్ను తలుచుకుంటాము నిన్ను కలుచుకుంటాము తల్లి దుర్గమ్మ మహిమల ముచ్చట్టు పాడుకుంటాము నిన్ను వేడుకుంటాము మా గుండె నిండ నిన్ను తలుచుకుంటాము నిన్ను కలుచుకుంటాము అదే అదే మెడ నిండా హారాలు దుర్గమ్మకు కనక దుర్గమ్మకు సిగలో నా ఎన్న పూలు దుర్గమ్మకు కనక దుర్గమ్మకు అదిగో చూడండి హారాలు దుర్గమ్మకు కనక దుర్గమ్మకు సిగలో నా ఎన్న పూలు దుర్గమ్మకు కనక దుర్గమ్మకు చిత్తూరు నగర ఆటో డ్రైవర్ల సలహా వేదిక సమావేశాన్ని ఈ నెల 21న రెవెన్యూ భవనంలో నిర్వహించనున్నట్లు చిత్తూరు నగర ఆటో డ్రైవర్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మాలిక్ తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ గోడపత్రికలు ఆవిష్కరించారు. సందర్భంగా మాలిక్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ మినిమం ఛార్జ్ పెంపునకు అందరూ ఐక్యం కావాలన్నారు. హైరోడ్డు నుండి మురకంబట్టు గాంధీ సర్కిల్ నుంచి గిరింపేట వైపు నడిపే ఆటో డ్రైవర్లకు కొత్త ఆటో స్టాండ్ ఏర్పాటు చేయాలన్నారు. లైసెన్స్ లేని ఆటో డ్రైవర్లకు ప్రభుత్వ రుసుముతో లైసెన్స్ ఇవ్వడానికి ఆర్టీఓ అధికారులు సహకరించాలని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 5,500 యూనియన్ తరఫున కట్టిస్తామన్నారు. ఆటోలో ఎమర్జెన్సీ పేషెంట్లను వేలూరు సీఎంసీ హాస్పిటల్కు తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వాలన్నారు. ఇంకా వివిధ సమస్యలపై చర్చించేందుకు సలహా వేదికలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ల సమావేశానికి హాజరై జయప్రదం చేయాలని ఆయన కోరారు. చదువు లేకున్నా కూడా వాళ్ళకి ఆధార్ కార్డు తెస్తున్నాం, లైసెన్స్ ఇప్పిస్తామని కూడా చెప్పినారు. అది కూడా మనకు సంతోషమైన శుభవార్త. అలాగే మన సీఎంసీ ఎమర్జెన్సీ సీఎంసీకి ఆటోలు పోవడానికి కూడా వేలూరు సీఎంసీకి పోవడానికి మన వేలూరు ఆర్టీఓ గారి కూడా మాట్లాడి ఎమర్జెన్సీ ఆటోలో ఏం ప్యాసింజర్ పిలుచుకోవడానికి కూడా మనకు అనుమతి తీస్తామని కూడా మనకు డిఎస్పీ గారు కూడా చెప్పినారు. అలాగే చిత్తూరు నగరంలో మన ట్రాఫిక్ ఎక్కువైన కారణంగా పర్మిట్ను కూడా మనకు పరిమితంగా పర్మిట్ ఇవ్వాలని కూడా మేము ఆర్టీఓ గారికి కూడా కోరుతున్నాము. అలాగే మన ఇళ్ళ సమస్య, చిత్తూరు నగరంలో చాలామంది ఆటో డ్రైవర్లు ఇంటికి వాపసు చేస్తూ ఉన్నారు. అంటే కడగాలు వేసేదానికి 40,000 రూపాయలు అవుతుంది, 40,000 రూపాయలు ఇచ్చి కాంట్రాక్టర్కి మోసపోతున్నారు ఆటో డ్రైవర్లు. కాబట్టి ఆటో డ్రైవర్లు అందరూ ఐక్యంగా మన ఇళ్ళ సవాళ్ళు కూడా ఉపయోగించాలని కూడా తెలుస్తున్నాము. అలాగే ఆటో యూనియన్ తరఫున చాలా వరకు మెయింటెనెన్స్లో కూడా చాలా వరకు నష్టపోతున్నారు ఆటో డ్రైవర్లు, 100కి 30 రూపాయలు తరఫున నష్టపోతూ ఉండరు. కాబట్టి కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన గురువారం ఉదయం
శ్రీ మలైప్ప స్వామివారు మోహిని రూపంలో శృంగార రసాది దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచుపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. గజరాజులు ముందు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలు జీహింగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాలనడవ స్వామివారి పల్లకి సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతలు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ అలంకారం ద్వారా జగత్తంతా మాయామోహానికి లొంగి ఉందని అదంతా తన లీలా విలాసమేనని తన భక్తులు కానివారు ఈ జగన్మాయ లోలు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెప్తున్నారు. జగన్మాత ఆదిపరాశక్తి దుష్ట శిక్షణాశిష్ట రక్షణ కోసం ఆ తల్లి అనుకరించిన అవతారాలు అద్భుతాలు. ఒక్కో రోజు ఒక్కో అవతారంలో ఆ చల్లని తల్లి భక్తులను కటాక్షించే దేవి నవరాత్రులు చిత్తూరులో ఘనంగా జరుగుతుంది. జైన సంఘం నేతలు నవరాత్రి ఉత్సవాల్లో భాగస్వాములయ్యారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకకు సూచిక, సృష్టికి మూలమైన శ్రీని ఆరాధించే వేడుక అదే దేవి నసరన్ నవరాత్రులు. ఒకటి కాదు రెండు కాదు 9 రోజుల పాటు పండగే. జైన సంఘం ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని బీజెడ్ స్కూల్లో నవరాత్రి ఉత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతోంది. జైన సంఘం ప్రతినిధులు నవరాత్రి వేడుకల్లో పాల్గొనగా ఆగమ శాస్త్రం ప్రకారం పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు లోకరక్షకిని ప్రసన్నం చేసుకోవడానికి పవిత్ర స్నానాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన గావించి పూజలు చేశారు. ఉదయం నుంచి భక్తులచే విశేషంగా పూజలు అందుకున్న జగన్మాత 5వ రోజు స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా జైనులు నిర్వహించిన ఆధ్యాత్మిక నృత్యాలు అందరినీ అలరించాయి. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో 4వ రోజైన బుధవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలైప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలు జీయంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. సర్వభూపాల అంటే అందరూ రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరుతారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరుతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్ట దిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కందాలపై హృదయంలో ఉంచుకొని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహన సేవ నుంచి గ్రహించవచ్చు.
ఈటీవీకే న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కట్టమంచి సిరిడి విశ్వసాయిబాబా ఆలయంలో ఘనంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు. చాముండేశ్వరి దేవి అలంకారంలో అభయమిచ్చిన జగన్మాత, ప్రత్యేక పూజలు నిర్వహించిన డాక్టర్ సీకే లావణ్యబాబు. జిల్లాలో ఘనంగా మేరా మట్టి మేరా దేశ్ వేడుకలు. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుందామని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్. తిరుమలలో నేత్రపర్వంగా శ్రీవారి నవరాత్రి ఉత్సవాలు. గరుడ వాహనంపై భక్తులను కటాక్షించిన జగన్నాథుడు. గ్రామదేవత పొన్నెమ్మన్న ఆలయంలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు. మీనాక్షి అలంకారంలో దర్శన భాగ్యం కల్పించిన లోకరక్షకి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.